हेलो फ्रेंड्स, इंस्टिट्यूट फॉर अकाउंटेंट्स की स्वागत. मन की कोई पब्लिक सेक्टर बैंक्स मर्जिंग तरह पात बैंक्स की संबंधी चेक बुक्स अने फर्स्ट अक्टोबर 2021 नीचे इंका चलवी अंत अभी इंका पनीरा సో ఎవరైనా సరే ఆ బ్యాంక్ హోల్డర్స్ అంటే ఆ బ్యాంక్ లో అకౌంట్ హోల్డర్స్ ఎవరైనా ఉంటే ఆ చెక్ బుక్స్ అనేది మార్చుకోండి. అవి ఏ ఏ బ్యాంక్స్ అనేది నేను ఇక్కడ మీకు చెప్తాను. ముందుగా మన ఇన్స్టిట్యూట్ కి సంబంధించి యూట్యూబ్ ఛానల్ ని ఇంతవరకు ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే గనక కిందనే ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాకుండా పక్కనే బెల్ ఐకాన్ ఉంది, బెల్ ఐకాన్ మీద కూడా క్లిక్ చేసి ఆల్ అని సెలెక్ట్ చేసుకుంటే మనం అప్లోడ్ చేసిన వీడియోస్ అనేది మీకు నోటిఫికేషన్స్ ద్వారా తెలుస్తాయి. సో ఫస్ట్ అక్టోబర్ 2021 నుంచి ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్, యునైటెడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, అలహాబాద్ బ్యాంక్స్ ఈ మూడు చెక్ బుక్స్ కూడా ఫస్ట్ అక్టోబర్ 2021 నుంచి కొత్తవి తీసుకోవాలండి. ఓల్డ్ చెక్ బుక్స్ మీ దగ్గర ఏమైనా ఉంటే కనుక అవి మీరు ఇమీడియట్ గా మార్చుకోండి. ఎంఐసిఆర్ కోడ్ గాని అండ్ చెక్ బుక్స్ గాని ఇంకా మార్పు ఉంది కాబట్టి మీరు కొత్త వాటికి అప్లై చేసుకోండి. ఆల్రెడీ మనకి ఈ చెక్స్ ఇష్యూ చేసిన వాళ్ళు ఎవరైనా ఉంటే అవి ఒక్కసారి ఏం చేయాలి అంటే కొత్తవి మళ్ళీ వాళ్ళకి ఇష్యూ చేయండి. ఎవరైనా చెక్స్ పాతవి ఇలాంటివి తీసుకుని ఉంటే కనుక ఈ బ్యాంకులవి అవి చెల్లవు కాబట్టి మీరు కొత్త చెక్ బుక్స్ కి మార్చుకోవడానికి ట్రై చేయండి. చిన్న ఇన్ఫర్మేషన్, బట్ ఈ బ్యాంక్ హోల్డర్స్ దగ్గర చెక్స్ తీసుకున్న వాళ్ళకైనా ఇష్యూ చేసిన వాళ్ళకైనా ఉపయోగపడుతుంది అని ఆశిస్తున్నాను. అండ్ కొన్ని బ్యాంక్స్ ఆల్రెడీ మనకి మెర్జ్ అయిపోయినవి. సిండికేట్ బ్యాంక్ ఏమో కెనరా బ్యాంక్ తో మెర్జ్ అయింది, అండ్ ఆంధ్ర బ్యాంక్ అండ్ కార్పొరేషన్ బ్యాంక్ వచ్చి యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాతో, అండ్ దీనా బ్యాంక్ విజయ బ్యాంక్ వచ్చేప్పటికీ బ్యాంక్ ఆఫ్ బరోడా. ఆల్రెడీ ఇది ఎప్పుడో జరిగిపోయింది, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనేది, స్టేట్ బ్యాంక్ ఆఫ్ బికనీర్ అండ్ జైపూర్, బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ మైసూర్ అండ్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ పటియాలా, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ట్రావెన్కోర్, భారతీయ మహిళా బ్యాంక్ ఇవేమో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాతో మెర్జ్ అయినాయి. సో మెర్జింగ్ అయిన తర్వాత కొంచెం స్ట్రెంగ్తన్ అవుతాయి బ్యాంక్స్ అనేది అన్న ఉద్దేశంతో ఈ మెర్జింగ్ అనేది చేయడం జరిగింది. సో ఈ మెర్జ్ అయిన బ్యాంక్స్ కొత్త వాళ్ళు అంటే పాత బ్యాంక్ హోల్డర్స్ ఎవరైనా అకౌంట్ హోల్డర్స్ మీ కొత్త బ్యాంకుకి సంబంధించిన చెక్ బుక్స్ అండ్ వాటికి సంబంధించిన ఐఎఫ్ఎస్సి కోడ్, ఎంఐసిఆర్ కోడ్ అనేది కొత్తవి అలవాటు చేసుకుంటే మీ వర్క్కి ఇబ్బంది లేకుండా ఉంటుందండి. అండ్ పాజిటివ్ పే సిస్టమ్ అనేది బ్యాంకింగ్లో చెక్స్ కి సంబంధించింది ఒకటి వచ్చింది. నేను ఈ వీడియో కింద ఆ లింక్ కూడా మీకు మీకు ప్రొవైడ్ చేస్తాను, అండ్ పైన ఐ బటన్ దగ్గర కూడా నేను ఇస్తాను. సో ఎవరికైనా అవసరం అనుకుంటే పాజిటివ్ పే సిస్టమ్ గురించి కూడా తెలుసుకోండి. మీకు ఆ పాజిటివ్ పే సిస్టమ్ కనుక అలవాటు లేకపోతే మీరు ఇచ్చిన చెక్స్ అనేది మళ్ళీ మీకు ఇష్యూ చేసిన చెక్స్ అనేది మీకు క్లియర్ అవ్వవు. అందుకని ఆ సిస్టమ్ ఏంటి, దానికి ఎలా మీరు ప్రొసీడ్ అవ్వాలి అనేది కూడా తెలుసుకోండి. థ్యాంక్ యూ. మీ బాలాజీ, ఇన్స్టిట్యూట్ ఫర్ అకౌంటెంట్స్.